మీడియా మిత్రులందరికీ నమస్కారం నిన్న మొన్న కాంగ్రెస్ బీజేపీ నాయకులు తెలంగాణ ప్రాంతంలో భూములు అమ్మద్దని చెప్పి మాట్లాడడం చాలా హాస్యాస్పదం గురువింద గింజ తన కింద నలుపు తెలియదు అన్నట్టు చేసేదంతా వాళ్ళే నాంది పలికిందే కాంగ్రెస్ పార్టీ ఇవాళ చేస్తున్నది బీజేపీ పార్టీ చెయ్యమని ప్రోత్సహిస్తున్నది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర కాంగ్రెస్ బీజేపీ నాయకులు మాత్రం తమ ప్రభుత్వాలను తమ పార్టీలను తామే తప్పుబడుతున్నట్టుగా మాట్లాడుతున్నారు వాళ్ళు మాట్లాడేది ఎట్లుందంటే అసలు ఈ చరిత్రలో ఎప్పుడు భూములు అమ్మనట్టు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా భూములు అమ్మనట్టు ఇదేదో మొదటిసారిగా ఇప్పుడే తెలంగాణలో భూములు అమ్ముతున్నారు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడడం చూస్తూ ఉంటే చాలా విడ్డూరంగా ఉన్నది ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు భూములు అమ్మొద్దని భూములు అమ్ముతే మేము అధికారంలోకి వస్తే తిరిగి తీసుకుంటామని మాట్లాడుతున్నాడు అసలు మీరు అధికారంలో రావడం అనేది ఒక కళ అది జరగనే జరగదు అయినా ఒక సీనియర్ సభ్యుడిగా ఏవైనా అవగాహన ఉండే మాట్లాడుతున్నారా అసలు అది సాధ్యమేనా అంటే మీ ఉద్దేశం ఏంది మాకేమర్థమవుతుంది అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పేదలకు సంక్షేమ పథకాలు అందొద్దు ఈ రాష్ట్రంలో అభివృద్ధి కొంటుపడాలి ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగొద్దు అని బట్టి విక్రమార్క గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరుకుంటున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు రాజశేఖర రెడ్డి గారు రోషయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముగ్గురు ముఖ్యమంత్రుల సాక్షిగా గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అమ్మిన భూములు ఎనభై ఎనిమిది వేల ఐదు వందల ఎకరాల భూములు అమ్మారు మీరు ఇదే బట్టి విక్రమార్క గారు ఎమ్మెల్యే ఇదే బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో డెప్యూటీ స్పీకర్గా పనిచేసిన ఉమ్మడి రాష్ట్రంలో వారి సాక్ష్యంగానే భూములు అమ్మినారు అంటే మీరు అమ్మితే ఒప్పు మేము అమ్మితే తప్ప మరి మీరెందుకు అమ్మినరు ఆ రోజు మీ సోయ ఎక్కడ పోయింది ఆ రోజు మరి నేనే అసెంబ్లీలో మాట్లాడిన ఆ రోజు ఆ రోజు మేము టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగా గౌరవ ముఖ్యమంత్రిగా నాయకత్వంలో నేను మాట్లాడిన అసెంబ్లీలో తెలంగాణ భూములు అమ్మి డబ్బులన్నీ ఆంధ్రాకి తరలిస్తున్నారు అమ్మే భూములు హైదరాబాద్ చుట్టూ మాయి పైసలన్నీ తీసుకుపోయి రాయలసీమలో కడపలు పెడుతున్నారు పెడుతున్నారు మా ఆస్తులు మా భూములు మాకే దక్కాలి అని మేము అడిగినాం తెలంగాణ భూములు అమ్ముతుండ్రు డబ్బులన్నీ ఆంధ్రాకు మళ్లిస్తుండ్రు అని నేను ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడితే పెదవులు మూసుకున్నది ఈనాటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు ఆ రోజు ఒక్కరన్నా మీరు స్పందించిన ఆంధ్రాకు మళ్లిస్తుండ్రు అని నేను ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడితే పెదవులు మూసుకున్నది ఈనాటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు ఆ రోజు ఒక్కరన్నా మీరు స్పందించిన